వచ్చేసారా? ఏమైంది? సరే మీ మొహం ఏంటి అలా ఉంది? అరే ఏంటి ఇక్కడ కూర్చుంటున్నారు? ఉండు, నేను చేస్తా. ఏమైందండి? అరే ఏదో ఒకటి చెప్పండి. అది రోహిత్ బామ్మ చనిపోయింది. ఏంటి? బాగానే ఉన్నారు కదా, ఏమైంది సడన్ గా? ఎవరి జీవితం శాశ్వతం చెప్పు. సరే ఊరికెళ్ళడానికి రెడీ అవ్వు. కానీ మీరు ఎలా వెళ్ళగలరు? మీకు తెలుసు కదా, డాక్టర్ దగ్గర మీకు అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా మీకు చూపించటానికి. కానీ మీకే ఆరోగ్యం బాగలేదు. అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తా. కానీ అత్తయ్య మీరు మాత్రం ఎలా వెళ్తారు చెప్పండి? మీకు కాళ్ళు నొప్పులు అంటున్నారు కదా. నేను బాను వెళ్ళొస్తాంలేండి అత్తయ్య. మొదటిసారిగా నా కోడలు మంచి విషయాన్ని చెప్పింది. సరే నీ ఒకటి చెయ్యి. బానుకు ఫోన్ చేసి 2-3 రోజులకి సెలవు పెట్టి మనమంతా ఊరికి వెళ్దాం. అలాగే అత్తయ్య. చెప్పు. రోహిత్ వాళ్ళ బామ్మ చనిపోయారంట. మన ఇద్దరం ఊరికి వెళ్లాల్సి ఉంటుందండి. మీ అమ్మగారు మిమ్మల్ని సెలవు పెట్టమని చెప్పారు. సరే ఓకే, నేను బాస్ తో లీవ్ గురించి మాట్లాడతాను. ఇంకా టికెట్స్ కూడా బుక్ చేస్తాను. నువ్వు అలాగో కావాల్సినవన్నీ ప్యాక్ చేసి. అలాగే. ఎక్కడున్నాడు ఆ రోహిత్? మనం ముంబై నుంచి వచ్చాము కానీ వాడు ఇంకా ఇంట్లో నుంచి కదిలినట్లేడు. ఇప్పుడు మీరే తిన్నగా వచ్చి నా మనసులో ఉన్న బాధని చూడండి. దూరం నుంచి చూస్తే అన్ని విషయాలు చిన్నవిగానే కనిపిస్తాయి. నమస్తే అన్నయ్య. సర్లే, ఎప్పుడు బాగుండు, చల్లగా ఉండు. నన్ను ఆశీర్వాదం చేయండి. సంతోషంగా ఉండు. మీరు సంతోషంగా చూసుకుంటే నేను సంతోషంగా ఉంటాను. అంటే? అలా అంటే రాజు సంతోషంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారుగా. ఓ రిక్షా ఇల్లరా, రెండు ఎక్కండి. కూర్చోండి. చెప్పు బాబు. మా బావ ముంబైలో ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి బాబు. కూర్చో కూర్చోండి. ఎలా ఉన్నావు? ఎలా సాగుతుంది? పర్వాలేదా? అత్తయ్య మీరు ఏడవకండి. ఎందుకు ఏడుస్తున్నారు? పెద్దవాళ్ళు మీరే ఇలా ఏడుస్తే మిగతా వాళ్ళకి ఎవరు చెప్తారు? నాన్న కొంచెం ఆరోగ్యం బాగాలేదు, రావాలని బాగా ఆశపడ్డారు కానీ రాలేకపోయారు. దూరం నుంచి అలసిపోయి వచ్చి ఉంటారు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి. రోహిత్ వెళ్ళు, అన్నయ్య వాళ్ళకి వాళ్ళు రూమ్ చూపించాను. సరే వెళ్ళి చూపించు. మీరిక్కడికి వస్తున్నారని తెలియగానే మీకోసం స్పెషల్గా ఈ రూమ్ అరేంజ్ చేశానన్నా. ఎలా ఉంది చెప్పండి అన్నయ్య. నీకు ఏది అవసరం వచ్చినా సరే వెంటనే నాకు చెప్పు. మీకు ఈ గది నచ్చిందనుకుంటాను. నచ్చిందా? బాగా నచ్చింది, సూపర్ గా ఉంది. ఏంటి నీకు నచ్చిందా? నిజంగా చాలా బాగుందండి, చాలా బాగుంది తెలుసా? మొదనా మీకు నచ్చింది కదా, అది చాలు. అయితే సరే, మీరు వెంటనే ఫ్రెష్ అవ్వండి. టిఫిన్ రెడీ చేస్తున్నాను, రెడీ అవ్వగానే చెప్తాను. ఓకేనా? సర్లే, నువ్వు బయలుదేరు. నిజంగా ఇల్లు చాలా పెద్ద ఇల్లు అండి. కంఫర్టబుల్ గా కూడా ఉంది. సరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేసినా మీకు చెప్పు చేయాలా? ఓ అలాగా.
ఏంటి బాబు? అమ్మా తువాలు ఇస్తావా? వాడు కొంచెం తువాలు తీసుకెళ్ళి అమ్మా. ఆ సరే అత్తయ్య, నేనే టవల్ ఇస్తాను. ఇదిగోండి టవల్. ఈ రోహిత్ ఉన్నాడే, ఇలాగే అల్లరి చేస్తూ ఉన్నాడు. నన్ను బాగా తడిపేశాడు. ఏం విషయం అండి? ఈ టైంలో మీరు ఎందుకని తలుపు మూస్తున్నారు? ఏంటత్తయ్య మీరు ఈ పని మీరు చేస్తారేంటి? నాకు చెప్తే నేను చేయనా? వదిలేమ్మా వెళ్ళు. నీకెందుకే ఈ పండ్లు? ఇప్పుడే మా ఊరికి వచ్చారు, కాసేపు అలా వెళ్ళి రండి. మన ఊర్లో పొలాలు తోటలు చూసి రండి, నేను చూసుకుంటానులే. మీలాగా వీడి కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి, సరేనా? నీలాంటి అమ్మాయి అయితే చాలా మంచిదమ్మా. ఇంట్లో పని బాగా చూసుకోవాలి. మేము పెద్దవాళ్ళు అయ్యాం, ఏం పండ్లు చేయలేం. కోడలు వస్తే బాగుంటుందమ్మా. నీకు కోడలు కావాలా? అదే నీ ఎదురుగా కూర్చుందిగా. నువ్వు ప్రేమగా చెప్పావనుకో, తను ఇక్కడే ఉండిపోతుంది. వీళ్ళంతా సిటీలో ఉండి బాగా అలవాటయ్యారు. గ్రామంలో ఎలా ఉంటారు? సిటీ గ్రామం అంటూ ఏమి లేదత్తయ్య, మీరందరు ఈ ఊర్లోనే కదా ఉంటున్నారు. చూసావామా, వదిన కూడా ఇక్కడ ఉండడానికి సిద్ధంగానే ఉంది. ఏమంటున్నావో అర్థం కావట్లేదు. అరే అనియా, ఇలారా, ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చి కూర్చో. మరి ఈరోజు వంటేం చేస్తున్నారు? మీ చేత్తో చేసిన వంట తినాలని నాన్న ఎప్పటి నుంచో అంటూనే ఉంటారు. చాలా రోజులే అయింది నేను మా అన్నయ్యకి వండి పెట్టి. మళ్ళీ నేను వండి పెడతానో లేదో. ఇలా చూడండి, మీరు అసలు దిగులు పడద్దు. నేను ఎలాగైనా సరే అమ్మని నాన్నని గ్రామంలోకి తీసుకొస్తాను ఈ సంవత్సరమే. అప్పుడు మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో అది వండి పెట్టచ్చు. అరే అమ్మా, నీకు తెలుస్తుందో లేదో తెలియట్లేదు, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే వంట చేయడానికి లేట్ అయిపోతుంది. అలాగా నువ్వు నాకు నేర్పిస్తావా? నేను ఒక్కదాన్ని లేను, నా కోడలు కూడా నాతో ఉంది. మే ఇద్దరం కలిసి వండుతాం. సరే నువ్వు కుదరదు అనియా, వెళ్దామా? కోడలు పిల్ల, నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తింటే బాగుంటుంది కదా. దీనికి ఇందాకే చెప్పాను, ఇది ముండిగా ఉంది, నేను మా అత్తయ్యతోనే తింటానని. అవును, నేను మా అత్తయ్యతోనే తినబోతున్నాను. ఏంటి మీరు, తనకంతా నేర్పిస్తున్నారా లేదా మీ వెనకే తిప్పుకుంటున్నారా? అరే ఇదేనయ్యా అన్ని వండింది, దీనికి కొంచెం హెల్ప్ చేశాను అంతే. ఇదిగోండి ఈ కూరలన్నీ చూసిన తర్వాత అర్థమవుతుంది ఇదంతా చేసిన తను కాదు అని. తన కూడా కొంచెం నేర్పించవచ్చు కదా. అరే ఏంటయ్యా నువ్వు ఇలాగ అడుగుతున్నావు, దీనికి నాకు తెలిసిన వంటలన్నీ నేర్పుతాను. సరే పోదమ్మా, రా వెళ్దాం. రావదనా? ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరైనా చూసారంటే మన వేషం బయటపడిపోతుంది, చూసుకో. అదే ఎవరు చూడలేదుగా. వదిన, నువ్వు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నావు చెప్పు, ఇక నేను కంట్రోల్ చేసుకోలేను. నేను ఎంత సైలెంట్గా ఉంటున్నాను, నువ్వు కూడా అదే విధంగా ఉండాలి. అరే వదిన, మరి ఆగు. వదులు ఎవరైనా చూస్తారు చెప్తున్నాను. జాగ్రత్త వదిన, నీకేం కాలేదుగా. జాగ్రత్తగా వెళ్ళొచ్చు కదా, ఒకవేళ నువ్వు కింద పడితే నీకు దెబ్బ తగిలితే. ఇక్కడైనా దెబ్బ తగిలిందా ఏంటి? ఏం కాలేదండి, రోహిత్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, పట్టుకున్నాడు. చేతులు కడుక్కుంటూ రావడానికి ఇంత టైం పడుతుందా? అయినా మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? అది నేను మీ గురించేనండి ఆయనతో మాట్లాడుతున్నాను, అంతే కదా రోహిత్? అవును. నా గురించి? అవునన్నా. వదిన చెప్పింది నీకు ఈ ఊర్లో ఉండడం ఇష్టం లేదంట. ఏంటి, నాకు ఉండడం నచ్చలేదా? మీరు ఆఫీసులో ఉండేటప్పుడు లీవ్ అది తీసుకునేవారు కదా, రెండు మూడు లవ్లీ పెగ్ కూడా వేసేవారు కదా, నేను దాని గురించేనండి మాట్లాడుతూ ఉన్నాను, అంతే కదా రోహిత్? అదే. ఓ, అయితే నా గురించే మాట్లాడుతున్నారా? చూసావు కదా, భార్య అంటే ఇలాగే ఉండాలి. తన భర్త ఇష్టాయిష్టాలు ఏంటో తను బాగా తెలుసుకుంది. నువ్వు ఇలాంటి భార్య దొరికితే చూసి పెళ్లి చేసుకో, అర్థమైందా? అన్నయ్య అర్థమైంది.
ఇలాగే నవ్వుతూ ఉంటావా? తను నన్ను తాగమని చెప్తోంది, త్వరగా నన్ను కొట్టుకు తీసుకెళ్తావా లేదా? ఓకేనా, రేపు మార్కెట్ కి వెళ్తున్నావుగా. సరే, నువ్వు చేతులు కడుక్కున్నావు కదా, బయలుదేరుతా పద. జాగ్రత్త, లేదంటే మళ్ళీ కింద పడిపోతా. చూడండి, దీన్ని చూడగానే నాకు ముంబైలో చేసే టిక్కీ గుర్తొచ్చింది. ఇది అచ్చం సేమ్ టు సేమ్ ఉంది. చూడు బాబు, మీ టిక్కీని లిట్టీ చుక్క చూసే చేస్తున్నారు. మీ అత్తయ్య చేసే లిట్టీ చుక్క జిల్లా వరల్డ్ ఫేమస్ అయిపోయింది, రుచికి వెళ్ళే కొరుక్కుంటారు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా కరెక్టే, నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు మీరు వండుతున్న ఈ లిట్టీ చుక్క ప్రపంచంలోనే చాలా బెస్ట్ అంటారు. సరేలే, మీ నాన్న ఎప్పుడు వస్తాడో, మా దగ్గర ఎప్పుడు తింటాడో. కానీ ఎంతో బాగుంది కదా, ఇలా ఆరు బయట చంద్రుని వెలుతురులో ఇలా లిటిల్ చుక్కా చేయడం. అది కూడా కరెక్టే, అంతేకాకుండా ముంబైలో ఇలాంటివన్నీ అసలు చూడలేము కదా, అందుకే అది ఇంకా అద్భుతంగా ఉంది. ఎలా అత్తయ్య, నానా కనిపెట్టారు మీరు లిట్టి చోకని చేస్తున్నారని, అదే ఆయన తీసుకుని రమ్మన్నారు. ఇస్తాను ఇస్తాను, కూర్చోమ్మా. సరే అత్తయ్య. అన్నయ్య, నీకు ట్యూబ్ వెల్ గుర్తుందా? ట్యూబ్ వెల్? అదే బాబా, ట్యూబ్ వెల్ చిన్నప్పుడు వీడు స్నానం చేసేటప్పుడు వీడి బట్టలు తీసుకొని నువ్వు పారిపోయావు కదా, ఆ రోజు వీడు ఊరంతా నగ్నంగా తిరిగాడుగా. చెప్తున్నారా, నగ్నంగానా ఊరు మొత్తం ఆయన తిరిగి వచ్చారా? అరే ఏంటన్నా నువ్వు, అందరి ముందు పాత విషయాల గురించి మాట్లాడుతున్నావు. మనయ్య, ఉదయం ట్యూబ్ వెల్కి వెళ్దామా? మళ్ళీ నీ డ్రెస్ తీసుకుని నేను పారిపోవాలా? ఏంటన్నయ్య, నువ్వు కూడానా? వదిన, రేపు మాతో పాటు నువ్వు కూడా వద్దు గాని. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మన ఊరి కోడలు అక్కడికి ఎవరు వెళ్ళారు స్నానానికి? చూడమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు సరేనా? లేదు లేదు, నేను వెళ్ళను. అరే అమ్మా, వదినని స్నానం చేయడానికి తీసుకువెళ్తానని చెప్తున్నాను, అక్కడికి వస్తే తను కూడా హ్యాపీగా ఉంటుంది కదా. అక్కడ చూసావా, లిట్టి మాడిపోతుంది. వదిన, నువ్వు రేపు మాతో పాటు వస్తున్నావంతే. సరే ఓకే, నేను తప్పకుండా వస్తాను. జీవితం చాలా వింతగా ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. చూసావా ఇప్పుడు బాంబుని ఎలా మిస్ అవుతున్నావు. ఏమండి ఇలా చూడండి, మనం చావడం బ్రతకడం అనేది దేవుడి చేతిలో ఉంది. సరే సరే, చాలు చాలు, ఇక చాలు, దీంతో ఆపేద్దాం. కంట్రోల్ కంట్రోల్. ఈరోజు బాగా టైర్డ్గా ఉంది, పడుకో. ఐఎమ్ సారీ. ఏం చేస్తున్నారు రోహిత్ గారు? వదిన, ఈ డ్రెస్ అంటే ఎలా ఉంది? నైటీ వేసుకున్నాను. అర్థం అవుతుంది, కానీ ఊర్లో ఉన్న అమ్మాయిలు ఈ విధంగా డ్రెస్ వేసుకోరు. ఇదిగో ఈ దుపట్టా వేసుకో ఫస్ట్, ఇది వేసుకుంటేనే బాగుంటుంది. ఏంటి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు రోహిత్? ఇప్పుడు ఓకేనా? వదినా, నేను ఎప్పుడు కూడా నిన్ను ఇంత హాట్గా చూడలేదు. అలాగా ఎప్పుడు ఇలా చూడలేదా నన్ను? నిజం చెప్పనా వదినా, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నువ్వు నా పక్కనే ఉన్నా కూడా నేనేమి చేయలేకపోతున్నాను వదినా. అలాగా అయితే ఆ కోమల్ ఎవరు? కోమల్? ఏంటి కోమల్? చుట్టాలమ్మాయి. అలాగా నిన్న నైట్ నువ్వు నగ్నంగా వెళ్ళిన విషయం చెప్తున్నప్పుడు తనెందుకు సిగ్గుపడింది? నాకేం తెలుసు తను ఎందుకు సిగ్గుపడిందని. మా ఆడవాళ్ళు ఉన్నామే, చూపులతోటే అంతా కనిపెట్టేయగలం. అర్థమైందా రోహిత్ గారు? వదినా, ట్యూబ్ వెల్కి వెళ్దామా? వెళ్దాం, కానీ మీ అన్నయ్యతోనే వెళ్ళాలి సరేనా? ఏంటి రోహిత్? అన్నయ్య, నిద్రలేచావా? ఒంటరిగా బ్రష్ చేస్తున్నావేంటి? అరే అన్నయ్య, నా కోసం మాత్రం తీసి పెట్టుకోలేదు, నీకు ఉందిలే. అలాగా అన్నీ రెడీ చేసామన్నమాట. అవును బాబాయ్ ఎక్కడా?
నాన్నగారా, అమ్మా నాన్న అస్థికలు కలపడానికి వెళ్ళారు. ఈ పాటికి 2 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు చెప్పేది నిజమేనా? అయితే నువ్వు సిగరెట్ కాల్చొచ్చు. ఉన్నాయో ఇంటిలో సిగరెటా? నీకు కావాలా? వద్దనయ్యా, నాకొద్దు. పర్లేదు, ఒక ట్రై చేయి. చెప్పరా ఏం జరుగుతోంది? ఏం లేదే. నేను చూస్తే పిక్చర్లో కనిపిస్తున్నానా? నువ్వేమనుకున్నావు నేనేమీ తెలుసుకోలేను అనుకున్నావా? నాకు అన్నీ తెలుసు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? అలాంటిది ఏం లేదు. మా ఇద్దరి మధ్య ఏం నడవట్లేదు. నువ్వు ఎప్పటి నుంచి కోమలతో తిరుగుతున్నావు? ఏంటన్నయ్యా నువ్వు, ఏందాకట్టి నుంచి కోమల గురించి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? సరే అయితే కోమల్ని కూడా తీసుకొచ్చేసాయి ట్యూబ్ వెల్కి. కోమల్ని తీసుకుని ట్యూబ్ వెల్కా? అనియా వదిన కూడా మనతో వస్తోందిగా. అరే ఎలాగో నేను మీ వదిన చూసుకుంటాను, నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు? ఒంటరిగా ఉంటావా? ఏంటనియా నువ్వు, ట్యూబ్ వెల్కి నువ్వు నేను వదిన వెళ్తున్నావు అంతే. సరే ఏంటి కూర్చున్నావు, పద వెళ్దాం. వదిన తొందరగా బయలుదేరు, ట్యూబ్ వెల్కి వెళ్ళాలి కదా. సరే ఏమంటావు? నేను రెడీ అవుతాను. చూసావన్నయ్యా మన గ్రామం చూడడానికి ఎంత బాగుందో. అరే అనియా, అరే ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అందరూ బానే ఉన్నారు. మీరు? నేను బానే ఉన్నాను. ఎక్కడికి బయలుదేరారు? ఊరికే, ఊరు తిరుగుదామని. తిరిగి రండి. సరే రండి, వచ్చి కూర్చోవదనా, నేను మీ అందరికి టీ తెస్తాను. వద్దు, ఏమైందమ్మా? అదేం లేదు, నిన్న రాత్రి మీ ఇంట్లోంచి లిట్టి చొక్కా తీసుకొస్తున్నప్పుడు అప్పుడు దారిలో జారి పడ్డాను, కాలికి దెబ్బ తగిలింది. ఎలా పడిందో ఏందో, సగం లిట్టి చొక్కాని కింద పడేసింది. ఏంటి నానా, నేను డైలీ నీకు వండి పెడుతున్నాను కదా. సరే రండి, అందరూ వచ్చి కూర్చోండి, నేను టీ పెట్టిస్తాను. మనం ఊరంతా తిరగాలి, అంతేకాకుండా కోమల్ మేము వదిన్ని తీసుకుని ట్యూబ్ వెల్కి వెళ్ళాలి. ఊరంతా తిరిగేసి ఎలాగో తిరిగి వస్తాం కదా, అప్పుడు టీ తాగుతాం. సరేనా, మాకు లేట్ అవుతోంది, వెళ్ళొస్తాం. పదండి వెళ్దాం. రోహిత్, నువ్వు చేసేది అసలు ఏం బాలేదు. కిటికీ తలుపులన్నీ తెరిచున్నాయి. నేను చేసే పని బాలేదా? నిజంగానే నేను చేసే పని బాలేదా? దేవత పక్కన ఉన్నప్పుడు తప్పుడు పనులు ఎలా చేయకుండా ఉంటాను? ఏంటి విషయం ఏంటి రోహిత్? ఈ మధ్య నువ్వు ఎక్కువ సమయం ఈ వదినతోనే గడుపుతున్నావని అందరు చెప్తున్నారు. అనియా, అలాంటిదేం లేదు. వదిన చీర కోసం వెతికిందా, అదే ఇచ్చేద్దామని వచ్చాను అంతే, ఇంకేం లేదు. అనియా, మనం మార్కెట్కి వెళ్ళాలి కదా, సారా బాటిల్ కొనాలని చెప్పావి. మార్కెట్లో మందు కొనడానికి వెళ్దాం. వెళ్దాం, పోదాం. అరే సోము, అక్కడ ఎందుకు రా కూర్చున్నావు, అక్కడ కూర్చో. రే పోరా, నాకే తలనొప్పిగా ఉంది. సరిగ్గా పట్టుకొని కూర్చో, లేకపోతే జారిపోతుంది. ఏం చూసుకుంటా లేప. రే బెవస్, చూసుకుని వెళ్ళవా. సారీ సారీ సారీ. అరే నీ అమ్మ ఎందుకు రా సరి అడుగుతావు? ముందు ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరు. ప్లీజ్ ప్లీజ్, మీరు కూర్చోండి, చెప్తున్నాను కదా. చెప్పుంచురా, నేను చెప్తాలే, కూర్చోండి. అన్నయ్యా సారీ, అదేంటంటే ఇక్కడ అందరూ ఇలాగే ఉంటారు. అనియా, ఇప్పుడు నేనేమంటున్నానంటే మందు కొట్టావనుకో, అంతా సర్దుకుంటాయి. అసలు చూడడానికి మందు కొట్లు అనిపిస్తుందా? అవును. ఇక్కడ చల్లటి బీరు దొరుకుతుందా? అరే అనియా, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. సరే అయితే వెళ్ళి తీసుకురా. సారీ, మీరు వెళ్ళండి.
నేను ఇలా వెళ్ళనా? అయ్యో భలే వరే, వెళ్ళండి. లేదు ఇటే వెళ్తాను. సరే మీ ఇష్టం, ఇటే వెళ్ళండి. చూసారా ఏంట్రా? లేవండి, వెళ్ళండి. శ్యామణి, కూలింగ్ బీర్ ఉందా? కూలింగ్ బీర్ లేదు. అనియా, కూలింగ్ బీర్ లేదంట, నాటు సరుకు ఓకేనా? ఏం చేయగలం, దాహం వేసినప్పుడు నీళ్ళు దొరికినా బాగానే ఉంటుంది. నువ్వు త్వరగా వెళ్ళి తీసుకొచ్చే. ఓకే అనియా, గొడవలొద్దు. శ్యామణయ్య, వదిన ఎలా ఉంది? వెళ్ళాం లేదు. అరే ఎక్కడికి వెళ్ళిపోయింది? అది ఊరికి పోయింది, బాయికేట్కి. సరిగాని నాలుగు బాటిల్ ఇవ్వండి, రెండు పెద్దవి రెండు చిన్నవి. డబ్బులు ఇవ్వు. డబ్బులా? డబ్బులా? ఇదిగో ఒక నిమిషం. ఇదిగోనియా, వదిన నన్ను అడిగానని చెప్పు. వీడికేమన్నా పిచ్చా? నువ్వు ఫస్ట్ టైం ఊరికొచ్చినప్పుడు నాకు నువ్వు చెప్పావు గుర్తుందా? మీ సిటీలో ఉన్న ఇల్లు మా గ్రామంలో ఉన్న బాత్రూమ్స్ కన్నా చాలా చిన్నవి అని. నువ్వు చెప్పింది 100% నిజమేరా? ఈ ఊర్లో ఉన్న మట్టి, ఈ ఊర్లో ఉన్న ప్రశాంతత, ఇంకా స్వచ్ఛమైన గాలి, ఇంత పెద్ద పెద్ద ఇల్లు, ఇవేవి ముంబైలో లేవురా. ముంబైలో అసలు ఏం లేదు. అనే ఏం మాట్లాడుతున్నా? ముంబై లైఫ్ చాలా వేగంగా భలే ఉంటుంది. కూలింగ్ బీరు అంత గొప్ప జీవితం మన గ్రామంలో ఉంటుందన్నయ్యా. అది కూడా వాస్తవమే. ఈ గ్రామంలో మనకు అన్నీ దొరుకుతాయి, కానీ ముంబైలో దొరికినట్టు కూల్ బీర్ మాత్రం ఇక్కడ అస్సలు దొరకదు. అది ముంబైలో మాత్రమే ఉంటుంది. నువ్వు సరిగ్గా చెప్పావునయ్య, ఈ నాటు సరాకి సిటీ గ్రామం తెలియదన్నయ్య. ఎవడు కొట్టినా మత్తెక్కుతుంది. సరే ఇప్పుడు నేను ఒకటి అడగొచ్చా? ఇప్పుడు నువ్వు అమ్మాయిల గురించి మాత్రమే చెప్పావా, లేదా మందు గురించి మాత్రమే చెప్పావా? అది లేదంత. అందుకెందుకు రా సిగ్గుపడుతున్నావు? సరే ఒక విషయం చెప్పు, నువ్వు ముంబైకి వచ్చినప్పుడు ముంబైలో ఎవరైనా పట్టుకున్నావా లేదా? ఎక్కడనయ్యా, ముంబైలో అన్నింటిలోనూ ఫెయిల్ అయిపోయాను, ఏ అమ్మాయి పట్టించుకుంటుంది? ఇలా చూడు, నువ్వు ఎప్పుడు నిజం ఒప్పుకోరా, చాలా స్మార్ట్గా ఉంటావు. నువ్వు కిల్లాడివి, ఇంకా తెలివైన వాడివి కూడా. నీకెక్కడో తెలియని మచ్చుందిరా. నాకు తెలిసి నువ్వు తప్పకుండా ముంబైలో కరెక్ట్ చేసే ఉంటావు. అలాంటిదేం లేదు. ఊరికి అబద్ధాలు చెప్పుకురా. నువ్వు అక్కడ 2 రోజులు ఉన్నావురా. 2 రోజులు అనేది నీకు చాలా వేస్ట్. నీ టాలెంట్కి ఇటు వారసులోనే నువ్వు ఇద్దరు అమ్మాయిని బుట్టలో వేసుకుంటావు. సరే చెప్పు, ముంబైలో ఏదైనా అమ్మాయిని బుట్టలో వేసుకున్నావా లేదా? లేదన్నయ్య, ఈ మాటలు ఆపు. సరేనా? వేదుగా ఈ ఆఖరి సెప్పు కొట్టు. నువ్వు కూడా ఒక పెగ్ చేసుకో, లాస్ట్ పెగ్. చీయర్స్. చీయర్స్. అరే కోమల్, వచ్చి ఇలా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? అవును వదిన, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను. అలాగా? మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, అందుకే మిమ్మల్ని కలిసి అందంగా ఉండడం ఎలా అని అడగడానికి వచ్చాను. నువ్వు నాకన్నా చాలా అందంగా ఉన్నావు తెలుసా. అదే కాకుండా మా రోహిత్ నీ వెనకాల తిరుగుతున్నట్టున్నాడు. భలే వారే, మీరెప్పుడూ ఏదో ఒకటి అంటుంటారు. అరే నేను కళ్ళారా చూశాను కదా, మీరిద్దరూ ఒకరినొకరు ఎలా చూసుకుంటున్నారా అనేది. రోహిత్ కళ్ళల్లో నిన్ను చూసినప్పుడల్లా ప్రేమ సముద్రమే కనిపిస్తుంది. అవును, నేను కూడా ఆయన్ని చాలా ప్రేమిస్తాను. ఓహో ఆయన, అరరే అబ్బో, అప్పుడే పేరు కూడా చెప్పట్లేదే. భలే వారే, మీరు మరీ పొగుడుతున్నారు. అరే ఇక్కడ నీకు ఛాన్స్ దొరుకుతుంది కదా, రోహిత్ తో కలిసి నువ్వు బావిలో నీళ్లు తోడాలనుకుంటున్నావా? అరే చెప్పు, నేను నీకు మంచి వదిన్నే కదా. అరే ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమైంది?
ఈ మధ్య నువ్వు అసలు కనిపించట్లేదు, నా మీద అలిగావా? అవును, అయితే ఇప్పుడు ఏంటి, కోపంగానే ఉన్నాను. మీకెందుకు, ఇక్కడి నుంచి వెళ్ళండి. అరే, నువ్వు చెప్పగానే వెళ్ళిపోతానా? కోమల్, నీకు బాగా తెలుసు కదా, ముంబై నుండి బాను అన్నయ్య రేణు వదిన వచ్చారు, వాళ్ళని బాగా చూసుకోవాలి కదా. అయితే తన దగ్గరికి వెళ్ళొచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, వెళ్ళి తన్నే చూసుకో. అరే సరే, ఈరోజు నుంచి నిన్ను బాగా చూసుకుంటాను. చెప్పు ఏం చేయను, బంగాళదుంపలు తోలితేయమంటావా, పోనీ కూర ఉంటానా, లేదంటే ముద్దు పెట్టనా? విను, నన్ను ముద్దు పెట్టుకోవాలని చూడకు, అలాంటి పనులు చేస్తే నాకు అసలు నచ్చవు. అలాగా, ఈరోజు ఏంట్రా అంటే కోపం ఆకాశం దాకా ఉందే. నువ్వెంతగా మారిపోయావో నీకు తెలుస్తోందా? అలాగా, నేను మారిపోయానా? కాదు, నువ్వే మారిపోయావు. మొదట్లో ఎంత సంతోషంగా ఉండేదానివి, కానీ ఇప్పుడు కోపంగా తిరుగుతున్నావేంటి? కోపం వచ్చేలా నువ్వే చేస్తున్నావు. అలాగా, అలా అయితే ఓ పని చేద్దాం. అరే ఏయ్, ఆగో. అర్థమైంది మేడం, ఈరోజు బాగా కోపంలో ఉన్నారు. అరే రే అమ్మా, అప్పడాలు ఎండుతున్నట్టున్నాయి. ఇంకా ఇక్కడ ఏమేమి ఆరేస్తారు? అమ్మా, నీతో ఒక విషయం అడగాలి. చెప్పు. అది ఆ కాలంలో రాజులు ఇద్దరు రాణిలతో ఉండేవారా? ఆ కాలంలో రెండు రెండు కాదు, మొత్తంగా తీసుకొచ్చారు. అరే నువ్వెందుకు అడుగుతున్నా ఇదంతా? అది ఊరికే అడిగానులేమా, అది నేనేమనుకున్నానంటే ఇద్దరు రాణిల్ని పెళ్లి చేసుకుందామని. ఎందుకోసం అంటే, మొదటి రాణికి కోపం వస్తే రెండో రాణి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అరే రోహిత్ బాబు, ఇద్దరిని చేసుకుంటే మెయింటైన్ చేయగలవా? నువ్వేమనుకున్నావు, నేను బాగానే చూసుకుంటాను, నా వల్ల కాదా? రాణి గనుక తలుచుకుంటే రాజైనా కాళ్ళు మీద పడాలి. సరిగానే చెప్తుంది, ఇక్కడ ఒకదానికే వెతుకుతున్నావు, నువ్వు రెండు అడుగుతున్నావు, ఎలా తేను? కలలు కంటే తప్పు కాదు, కానీ నిజం వేరేలా ఉంటుంది, ఆ విషయం తెలుసా? సరే ఈ విషయం చెప్పు రోహిత్ బాబు, నీ మొదటి రాణి ఎవరో చెప్పు, ఇంకా రెండో రాణి. అబ్బా అలా అడిగితే ఏం చెప్పంటావు, నాకు గానీ అవకాశం ఉండుంటే నిన్నే ఖచ్చితంగా మొదటి రాణిగా ఎన్నుకుండేవాణ్ణి. కానీ ఇప్పుడేం చేస్తావు, బాణోన్నే నిన్ను చూసేసి పెళ్ళాడేశాడే, ఇప్పుడు మిగిలింది కోమలే కదా, ఇప్పుడు తరుడే నా మొదటి రాణిగా ఎన్నుకోవాలి. తను చూడు సిగ్గుపడితే వెళ్తుంది. అరే పొద్దున్నే గాడిదని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి, ఇది గాడిద కాదు బైక్, పెచ్చా నీకు? లేదు లేదు, నేను అడిగేది ఆ బైక్నే. అలాంటే అయితే పొద్దు పొద్దున్నే నాతో గొడవ పెట్టుకుంటున్నావా? అంత కర్మ, ఈ బండి పంచేయట్లేదని బాధలో నేనుంటే మధ్యలో నువ్వు ఒకతివి. అవునవును, నీకు తెలుసుగా నువ్వు అన్ని పనులు చేయగలవు. నాకంతా తెలుసు, నేను చూసుకుంటాను. నీకు ఈ పండ్లన్నీ తెలుసా, లేదా నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తున్నావా? అదంతా నాకు తెలుసు, తమరి పని చూసుకోండి. చూద్దాం. ఎందుకు అంతలా నవ్వుతున్నావు? బైక్ నే నువ్వు రిపేర్ చేస్తున్నావా, లేదా అది నిన్ను రిపేర్ చేస్తుందా? ఏంటి నువ్వు, నేను అంతా సరిగ్గానే చేస్తున్నాను, అర్థమైందా? నీ మొహం ఎలా ఉందో ఒక్కసారి చూసుకో. ఏనా మొహం లేవుంది, ఓరి దేవుడా, నా మొహం మొత్తం నల్లగా మారిపోయింది. అరే రే, ఏ ఏంటి నీకు ఎగతలుగా ఉందా, నీళ్లు తీసుకొస్తావా లేక నవ్వుతూ కూర్చుంటావా? ఆహా రా, వచ్చావంటే నీళ్ళిస్తాను. ఆహా చెప్పలు వదిలిరా, కింద వదలు. అరే నేను ఇంట్లోకి వెళుతున్నాను. లేదు లేదు, వదిలిరా. సరే అయితే ఇదిగో విప్పేశాను, ఇప్పుడు రా. చేతులు చాపు. సరే నీళ్ళు పోయి. వద్దు. అరే అరే, నువ్వు ఏం చేస్తున్నావు, వదలమంటే ఏంటిదంతా? ఏంటి, నన్ను చూసి బాగా నవ్వావు కదా, ఇప్పుడు నీ మొహం కూడా నల్లగా మారిపోయింది. వచ్చేవమ్మా, ఎక్కడికెళ్ళావు నువ్వు? కోమల్ని కలిసి వస్తున్నాను.
అలాగా ఏం చెప్పాడు? అది వదిలేసేయండి. నేనేం ఆలోచిస్తున్నానంటే ఒక మంచి సంబంధం ఉంది, మన రోహిత్ కి పెళ్లి చేసేద్దాం అత్తయ్య. అలాగా నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? కోమల్. ఏంటి కోమల? వద్దు వద్దు. ఏ, నీకు నచ్చలేదా? తనంటే నాకు ఇష్టం లేదని నేను చెప్పట్లేదు. నాయనా, నీకు నచ్చలేదంటే ఇప్పుడే చెప్పే. కానీ నాకు బాగా నచ్చింది. అలాగా, నీకు నచ్చిందంటే ఇక నేనే అడ్డు చెప్తాను. అరే, మీకు నా పెళ్లి టాపిక్ తప్పితే మాట్లాడడానికి ఇంకేమీ దొరకలేదా? చెప్పండి. వేరే ఇంకేం విషయం గురించి మాట్లాడాలంటావు? నువ్వు గుర్రం వేకే సమయం వచ్చేసింది రోహిత్ బాబు. అవును, కోడలు బాగా చెప్పింది. రేపే మీ నాన్నతో మాట్లాడతాను. ఎందుకు ఇలా చేసావు? వదిన, నా పెళ్ళికి నీకెందుకు కంగారు? ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? లేదే, ఇలా చూడు, పెళ్లి చేసుకుంటాను కానీ శోభనం మాత్రం నీతో మాత్రమే జరుపుతాను, ఓకేనా? అలాగా, మరైతే ఆ కోమల్ తన్నేం చేస్తావు? అరే వదిన, ఈ కోమల్ గీమలంతా నీ అంత ముందు ఎందుకు పనికిరారు? ఓ అలాగా. ఏయ్ రోహిత్, రోహిత్ లేరా? అన్నయ్య, ఏంటి ఈ టైంలో వచ్చావు? అది కూడా నా రూమ్కి. నువ్వు త్వరగా బయలుదేరా, ఒక చిన్న పని ఉంది, బాగుంటుంది. ఏంటన్నా? ఆగన్నయ్య. అరే ఏమైంది? ఏమండి ఏమైంది? తెలియదు. అరే ఏమైందన్నయ్య, ఇలా తీసుకొచ్చి పడేసో? అడుగుతున్నాను కదా. ఏం చేస్తున్నారండి? అన్యా, నిన్నే మూసుకొని కూర్చోరా. ఏమండి, ఏమైందో చెప్పండి. సరే మొదలు పెట్టండి. మాట్లాడుతున్నారు మీరు? ఈ రోజు బాగా తాగునట్టున్నారు. అన్యా మొదలు పెట్టండి. నేను ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? అర్థం కాదా? కానీ ఏమండి, అలాంటిది ఏం లేదు. నేను పిచ్చివాడిని అనుకుంటున్నావా? ఏమైందన్నా? మీరిద్దరు వేసే వేషాలు నాకు తెలియదని అనుకుంటున్నారా? నాకు ఇదంతా మొదటి రోజు నుంచే తెలుసే. మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో నాకు తెలుసు. నువ్వు వచ్చి తనని టవల్ అడుగుతావు, రిక్షాలో తన వెనకాల కూర్చొని నడుము నొక్కుతున్నావు. మీరిద్దరు మార్చి మార్చి ఒకరి మీద ఒకరు నీళ్లు కొట్టుకుంటారు. అసలేంటి ఇదంతా? నా కళ్ళు పనిచేయవు అని అనుకుంటున్నావా? అలాంటిది ఏం లేదండి. అనియా అనియా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నేను చెప్పాను. వెళ్ళి మీ నాన్నకి చెప్పమంటావా ఇదంతా? అలా మాట్లాడకన్నయ్య. అదంతా ఏం లేదన్నాను కదా. లేరా? లేరా అనియా, ఇవన్నీ మీ నాన్నకి చెప్పనా? నేను లేనప్పుడు మీరిద్దరికి ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్పమంటావా? ఇలా చూడు, నేను తప్పకుండా నీకు విడాకులు ఇచ్చేస్తాను. ఇది ఎలా జరుగుతుందో అలాగే వదిలేసే, ఓకే? మొదలు పెట్టండి. అనియా తప్పండి, నువ్వు చెప్పేది తప్పన్నయ్య. మొదలు పెట్టండి. ఇది చాలా తప్పు. నేను కూడా చూస్తున్నాను. నాకు తెలియకుండా నా తమ్ముడు నా భార్య ఏం చేస్తున్నారో నాకు తెలియాలి కదా. నువ్వు ముందు ఆ సారిని పైకి కట్టుకోవి, లేదా నన్ను వచ్చి పైకి ఎత్తమని. Ha ha ha!